బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి. సైబరాబాద్ ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గ నుంచి హైటెక్ సిటీ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండాపూర్ హాఫీస్ గేట్ మార్గంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. రహదారులు జలమయమయ్యాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్కు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. 600 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను జిహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పూర్తిగా జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది. నగరము, నగర శివార ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే సమయం, అలాగే స్కూళ్లకు, కాలేజీకి వెళ్లే సమయంలో పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్లతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో చినుకు పడిందంటే చాలు, నగరవాసులకు వణుకు పుడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలో దిగి ఎక్కడికక్కడ వరద నీటిని తోడేసే పనులు నిమగ్నమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి 0402 71 ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పరిష్కరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఐటీ కారిడారు మరోసారి ట్రాఫిక్ చక్రబంధంలో కూరుకొని పోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఐటీ కారిడార్ అంతా కూడా కిలోమీటర్ల మేర బారులు తీరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 10 నిమిషాల ప్రయాణానికి గంటల తరబడి రోడ్లపైన చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఆఫీసులకు వెళ్లే సమయంలో విపరీతమైన వర్షం కురవడం, రోడ్లపైకి వరద నీరంతా కూడా వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్లతో నగరవాసులు, వాహనదారులు, ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులంతా కూడా పట్టపగలే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన విజయంలో చూస్తున్నాం, పూర్తిగా ఉదయం నుంచి నగరాన్ని వరుణుడు వదలలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందరూ కూడా గొడుగులు పట్టుకుని తమ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. నగరంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, లక్కడీ కబుల్, అలాగే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా కోర్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అంతా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మామూలుగా చిన్నపాటి జల్లులకే నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడంతో వర్ష నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటిది ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉంది. అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ జిహెచ్ఎంసీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా యెల్లో అలర్ట్ను జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అనవసరంగా ఎవరు రోడ్లపైకి రావద్దు, ఇబ్బందులు పడద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు, రేపు భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అంతా కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే కమిషనర్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు దాదాపు 600 వరకు ఇప్పటికే రంగంలో దిగి ఎక్కడికక్కడ వరద నీటిని తోడేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు నెల పాటు ఎలాంటి వర్షాలు లేకుండా ఎండాకాలం తలపించే విధంగా విపరీతమైన ఎండలు చూసాం. నిన్నటి నుంచి వాతావరణం అంతా కూడా అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వాతావరణం అంతా కూడా మారిపోయి ఒకేసారి నిన్న తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం అంతా కూడా ఈరోజు కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ
ఉంది. పూర్తిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.